ఇప్పుడు నా ఆయన కళ్ళు చూడాలంటే స్క్రీన్ మీదే చూడాలేమో అండి. ప్రమోషన్స్లో అయితే ఎప్పుడు క్లియర్ ఓకే, లోపల ఉన్న ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ తెలియట్లేదు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా కథ నాకు బాలు గారు ఫస్ట్ టైం వాట్సాప్ వీడియో కాల్లో చెప్పారు. చెప్తున్న క్రమంలో ఆయనకి పాపం ఎవరో 8 సార్లు ఫోన్ చేశారు. 7 సార్లు ఆయన విన్నారు, 8వ సార్ ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ కట్ చేసి మళ్ళీ కథ చెప్పారు. షూటింగ్ వచ్చిన తర్వాత నాకు రఘురామ్ గారు పరిచయం అయ్యారు. రఘురామ్ గారి పేరేంటి? ఏరుకొండ. మన సినిమా టైటిల్ పేరేంటి? వై. వై అంటే ఏరుకొండ అని తర్వాత అనుకున్నాను నేను. అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ రోజు ఫోన్ చేసిన మనిషి రఘురామ్ గారేట. డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఉన్న అవినాభావ సంబంధాల్లో అదొకటి. ఆ తర్వాత నాకు ఈ సినిమా, నేను ఇప్పటిదాకా చేసిన 40-45+ సినిమాస్లో ఈ సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒక ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ సీక్వెన్సులో భాగస్వామ్యం కాదు, అంటే దాన్ని కడుపు నిండా మింగేసి పాపం శ్రీరామ్ గారి చెయ్యి ఆల్మోస్ట్ విరగొట్టేసి ఆ షూట్ మధ్యలో భయపడిపోయి ఆల్మోస్ట్ 7 స్టేజ్ దాకా వెళ్ళిపోయారనమాట. కానీ సార్, నాకు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ వేలు చాలా గట్టిగా పట్టుకున్నందుకు నేను చాలా సారీ చెప్తున్నాను. కానీ మీలాంటి ఫొరెవర్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ యాక్టర్ వేలు పట్టుకొని మేము పైకి రావాలని కోరుకుంటాం సార్. మేము ప్రెస్ మీట్ కదా, కొంచెం ఇలాంటి చిన్న చిన్న వేస్తూ ఉండాలి. జెమిని సురేష్ గారు, నేను ఇంతకుముందు అమెజాన్ సిరీస్లో పనిచేశాము. ఆయన నేను కలిసినప్పుడల్లా అంటే ఎందుకు నవ్వుతోంది తెలియదు, కానీ జస్ట్ ఒకరినొకరు చూసుకుని నవ్వుతూనే ఉంటాం అంతే. ఎందుకో తెలియదు, మా చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ మాకు ఏదో పిచ్చి అనుకుంటారు, లేకపోతే మేము తాగి సెట్కి వచ్చామనుకుంటారు. అవి రెండు కాదు, అంటే మొదటి కరెక్ట్ కావచ్చేమో. ఆ తర్వాత దేవియాని గారితో ఫస్ట్ టైం పరిచయం ఈ సెట్ మీద పరిచయం అయింది. బాలుగారిని ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు, దేవియాని గారితో మీరు ఒక ఇంటిమేట్ సీన్ చేయాలి అని చెప్పి. నేను అప్పటికప్పుడు ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఆ షాక్ ఆయన అర్థం చేసుకొని సీన్ని మళ్ళీ రీరైట్ చేసి, ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. రఘురామ్ గారు ఆయన చూడండి, ఎంత హ్యాపీ. ఒక ప్రొడ్యూసర్ని ఎప్పుడైనా ఇంత హ్యాపీగా చూసారా మీరు? హ్యాపీయెస్ట్ ప్రొడ్యూసర్ ఎవర్. నేను ఇప్పటిదాకా చూసిన ప్రొడ్యూసర్లో హ్యాపీయెస్ట్ ప్రొడ్యూసర్ సార్. మీరు ఈ సినిమా తర్వాత మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇలాగే ఎప్పుడు చిరునవ్వుతూనే ఉండాలి అని కోరుకుంటున్నాను నేను. ఆ తర్వాత బాలుగారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఫోన్లు పగలగొట్టడాలు, ఆ కోపాలు అవన్నీ పక్కకు పెట్టేస్తే ఆయన రాసిన థ్రిల్లర్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చాలా మంచి మాటకారి, జనాలతో చాలా తొందరగా ఇముడుగుపోయి కలిసిపోయి చాలా మంచి చమత్కారి. ఇంకేమైనా ఇలాంటి పదాలు అందిస్తూ ఉండండి సార్, నేను మర్చిపోతూ ఉంటాను నేను. ఓవరాల్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కరోనా లాక్డౌన్ తర్వాత ఐ థింక్ దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ రైట్ ఆఫ్టర్ లాక్డౌన్. ఏ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించకుండా చేసాము అని చెప్పను, కానీ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఊరవతల చాలా త్వరగా ఈ సినిమా ఫినిష్ చేశాము. నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ గురించి మేము మాట్లాడము, ఎందుకంటే ఆయన మాట్లాడద్దు అని చెప్పారు నాకు ఆల్రెడీ. బట్ ఓవరాల్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ ఆహా ఫర్ గివింగ్ అస్ వెరీ వెరీ నైస్ బిగ్ రిలీజ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాహుల్జీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఓటీటీలో అలా బిగ్ స్క్రీన్ మీద బోలెడని సినిమాలతో అలా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.